ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 54 కంపెనీలు అమ్మేసిన గణుడు చంద్రబాబుని విమర్శించారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ ఉక్కు మనిషి అయితే చంద్రబాబు తుక్కు మనిషి అని ఆక్షేపించారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పై మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తే సరికాదని జగన్ ఎప్పుడో చెప్పారన్నారు. అంతేకాదు ప్రైవేటు పరం కాకుండా ఏం చేయాలనే ప్రత్యామ్నాయం కూడా జగన్ చూపించారన్నారు. రాష్ట్రంలో ఏకంగా ఇంచుమించుగా 54 ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మా నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు మనిషిగా మేము చెప్పుకుంటాం, అదే చంద్రబాబు నాయుడిని నన్ను అడిగితే ఆయన తుక్కు మనిషి అని చెప్తాను. ఎందుకంటే ఇటువంటి ట్విస్ట్లు చేయడం ఒక ఊసరవెల్లిలాగా రంగులు మార్చడం అన్నటువంటిది మా పార్టీకి కానీ మా పార్టీ నాయకులకు కానీ ఉండదు. ఈ తుక్కు మనిషి గారు ఓడిపోయినటువంటి బాధలో ఆవేశం తెచ్చుకున్నట్టు ఊగిపోతూ నటిస్తూ ఉన్నారు. ప్రజలు ఇదంతా కూడా అర్థం చేసుకోగలరు. కేంద్రం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్కి అప్పగించాలని నిర్ణయిస్తే ఇది సరికాదనని మా నాయకులు కేంద్రానికి చెప్పడం జరిగింది. ప్రైవేట్కి అప్పగించకుండా ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యామ్నాయాల్ని మా ముఖ్యమంత్రి వర్యులు సూచించడం జరిగింది. బాబు మాత్రం కేంద్రం స్టీల్ ప్లాంట్ కేంద్రానిదని తెలిసి కూడా ఆయన నటిస్తూ ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.